అరే మద్దులేటి స్వామి లీలలు చూడరేవో అమ్మలు, మద్దులేటి స్వామి లీలలు చూడరేవో అమ్మలు, స్వామి లీలలు స్వామి లీలలు స్వామి లీలలతో గనమమ్మలు చూడరే మాయమ్మలు, స్వామి లీలలతో గనమమ్మలు చూడరే మాయమ్మలు, అరే నరసింహుని మహిమలు గనరే మాయమ్మలు, నరసింహుని మహిమలు గనరే మాయమ్మలు, స్వామి లీలలు స్వామి లీలలు స్వామి లీలలు గనమమ్మలు చూడరే మాయమ్మలు, స్వామి లీలలు గనమమ్మలు చూడరే మాయమ్మలు. మాటలాడుకుంటా మద్దులేటి స్వామి మాయమయ్యినాడు దివ్య తేజుడు, మాటలాడుకుంటా మద్దులేటి స్వామి మాయమయ్యినాడు దివ్య తేజుడు, నోరెల్ల పెట్టి గుల్లలు చూడు ఆగమై పోతుండ్రు చూడు, నోరెల్ల పెట్టి గుల్లలు చూడు ఆగమై పోతుండ్రు చూడు, ఆ గుల్లలంతా ఆ గుల్లలంతా ఆ గుల్లలంతా ఆశ్చర్యపోయి అపో దేవుడు అంటున్నారే, ఆ గుల్లలంతా ఆశ్చర్యపోయి అపో దేవుడు అంటున్నారే, అరే మద్దులేటి స్వామి లీలలు చూడరేవో అమ్మలు, మద్దులేటి స్వామి లీలలు చూడరేవో అమ్మలు, స్వామి లీలలు స్వామి లీలలు స్వామి లీలలు గణమమ్మలు చూడరే మాయమ్మలు, స్వామి లీలలు గణమమ్మలు చూడరే మాయమ్మలు. అయ్యో తొల్లలంతా పల్లె దిక్కు చూడగానే బొల్లు బొల్లు మని గాలిపోతా ఉండే, తొల్లలంతా పల్లె దిక్కు చూడగానే బొల్లు బొల్లు మని గాలిపోతా ఉండే, పక్కున మండుతూ ఆ గ్రామమంతా భస్మమయ్యినది ఆ ఊరంతా, పక్కున మండుతూ ఆ గ్రామమంతా భస్మమయ్యినది ఆ ఊరంతా, స్వామి దేవుడు అంటూ స్వామి దేవుడు అంటూ స్వామి దేవుడు అంటూ మొక్కుతున్నారే తలుసుకొని పోతున్నారే, స్వామి దేవుడు అంటూ మొక్కుతున్నారే తలుసుకొని పోతున్నారే, అరే మద్దులేటి స్వామి లీలలు చూడరేవో అమ్మలు, మద్దులేటి స్వామి లీలలు చూడరేవో అమ్మలు, స్వామి లీలలు స్వామి లీలలు స్వామి లీలలు గణమమ్మలు చూడరే మాయమ్మలు, స్వామి లీలలు గణమమ్మలు చూడరే మాయమ్మలు, ఆ నరసింహుని మహిమలు గణరేవో అమ్మలు, ఆ నరసింహుని మహిమలు గణరే మాయమ్మలు. ఇక అక్కడ అదృశ్యమైన స్వామి వారు అట్లనే ముందుకు బయలుదేరి వచ్చిండు, ఆ స్వామి వచ్చిన రాజ్యాన్ని ఏలుతుండు కన్నప్పరాజు, ఇక స్వామి తన లీల చూపించ కన్నప్పరాజు ఊర్లో నడుగు పెట్టిండే, ఇక మరునాడు భటులతోని బయలెల్లినాడు రాజు, అడవిలోకి వేటాడ వెళ్ళే కన్నప్పరాజు, ఆ అడవి ఎంత తిరుగుతున్నరే భటులంతా, ఇక ఆగమాగమయ్యినారే భటులంతా, మహారాజా మహారాజా ఈ అడవిలో ఒక్క ప్రాణి కూడా లేదయ్యా, మా కంట చిక్కుతనే లేదయ్యా ఒక్క ప్రాణి కూడా. భటులారా చింతించవలదు, ఈ కారణ్య పడవిలో వన్య ప్రాణులు కరువా, వెతకండి అనువనువు గాలించండి. చిత్తం ప్రభు మీ ఆజ్ఞ. తిరిగి తిరిగి అలసిపోయియా రాజా పటులు చూడు దాహంతో మద్దులేరు ఒట్టుకైతే చేరినారు, తిరిగి తిరిగి అలసిపోయియా రాజా పటులు చూడు దాహంతో మద్దులేరు ఒట్టుకైతే చేరినారు, అలసిపోయి పటులు పోయి భటులంతా సేద తీరుతున్నారు, నీళ్ళ కోసం నదిలోకి దిగినారు రాజభటులు. పట్టుబట్టి చూస్తూ
మహారాజుకైతే వివరించి చెప్పుతుండ్రు. మహారాజా మహారాజా, ఈ పక్కనున్న మద్దులేరు ఒడ్డున ఓ చెట్టు కింద ఉడుమ కనబడ్డదయ్యా మాకు. ఏమిటి, ఇది నిజమా? చిత్రంగా ఉందే? అవును మహారాజా అవును, ఆ చెట్టు కింద ఒక పుట్ట కూడా ఉన్నదయ్యా. ఆ ఉడుము పుట్టలోకి పోయింది ప్రభు. భటులారా, సందేహం ఎందుకు? వెంటనే ఆ ఉడుమును బంధించి పట్టుకురండి. సరే ప్రభు, మీ ఆజ్ఞానుసారమే చేస్తామయ్యా. రాజు చెప్పగానే పుట్టా కాడిపోయి పుట్టాను దబ్బుతున్నారు, మట్టి నెత్తి పోస్తున్నారు. రాజు చెప్పగానే పుట్టా కాడిపోయి పుట్టాను దబ్బుతున్నారు, మట్టి నెత్తి పోస్తున్నారు. దబ్బేటి వాళ్లకు ఉడుము తోక చూడు బయటికి కనబడతముందో, తోక పుట్ట మీదికొచ్చిందో. దబ్బేటి వాళ్లకు ఉడుము తోక చూడు బయటికి కనబడతముందో, తోక పుట్ట మీదికొచ్చింది. తోక పట్టుకొని ఆ బటులంతా చూడు గుంజులాడుతుండ్రు, ఎంత గుంజినా మరి ఆ ఉడుము చూడు బయటకు రాదు. తోక పట్టుకొని ఆ బటులంతా చూడు గుంజులాడుతుండ్రు, ఎంత గుంజినా మరి ఆ ఉడుము చూడు బయటకు రాదు. ఆగమాగమై భటులు ఆ రాజు చింతకే పోయినారే బోయమ్మ. ఆగమాగమై భటులు ఆ రాజు చింతకే పోయినారే బోయమ్మ. ఆయాస పడుకుంటూ భటులు రాజుకైతే చెప్పుతున్నారే మాయమ్మ. ఆయాస పడుకుంటూ భటులు రాజుకైతే చెప్పుతున్నారే మాయమ్మ. మహారాజా మహారాజా, ఇది ఏమి చిత్రమయ్యా? మేము ఆ ఉడుము తోక పట్టుకొని ఎంత లాగినా అది బయటకు వస్తలేదయ్యా. అవును మహారాజా, మొత్తం బట్టలమంతా లాగినా ఆ ఉడుము బయటికి రాలేదు. అప్పటికే చీకటి పడింది, అందుకే మీ చింతకు వచ్చాం ప్రభు. బటులారా, చింతించవలదు, ఆ విషయంపై నేను చూసుకుంటాను, మీరిక వెళ్ళండి. చిత్తం ప్రభు చిత్తం. ఆలోచిస్తూ నిద్రలోకి దారుకున్నాడే కన్నప్పరాజు, చింతతోని బాధపడుతుండే. ఆలోచిస్తూ నిద్రలోకి దారుకున్నాడే కన్నప్పరాజు, చింతతోని బాధపడుతుండే. కన్నప్పరాజు చింతతోని బాధపడుతుండే. రాజ్య భటులు ఎంత గుంజినా రాకపోయే మాయవుడుమని, రాజ్య భటులు ఎంత గుంజినా రాకపోయే మాయవుడుమని. ఏమి లీలో ఏమి మాయని కలవరిస్తుండే, కలవరిస్తూ నిద్రలోకి జారుకున్నాడే, కలవరిస్తూ నిద్రలోకి జారుకున్నాడే. నరసింహుని లీలలు చూడమ్మా, స్వామి మహిమలెంతో ఘనమమ్మా మాయమ్మా. నరసింహుని లీలలు చూడమ్మా, స్వామి మహిమలెంతో ఘనమమ్మా మాయమ్మా. కన్నప్ప రాజుకు మహిమ దర్పా, అప్ప
కన్నప్ప ఏమి చేస్తుందో స్వామి చూడమ్మా. ఆ కన్నప్ప రాజుకు మైమదల పాప ఏమి చేస్తుందో స్వామి చూడమ్మా. దివ్య తేజుడు మంగళ రూపుడు శ్రీనరసింహుడు రాజు కలలోకొచ్చి రాజా రాజా అంటూ పలుకుతూ ఉన్నాడు. రాజా రాజా అంటూ పలుకుతూ ఉన్నాడు. భక్త కన్నప్ప రాజా, నేను వైకుంఠ నారాయణుడను. ఈ సర్వసృష్టిని ఏలే నరసింహస్వామిని, నీ భటులకు కనిపించిన ఉడుము రూపాన్ని నేనే. నేను నీ భక్తుల కోరికల కోసం వరపాలకుడై వెలవాలనుకున్నాను. ఈ మద్దులేటి ఒడ్డున, అదే పుట్టలోన, పదేళ్ల బాలుని రూపంలో వెలుస్తాను. ఊరు పరిహారంతో, బాజా భజంత్రీలతో నన్ను అక్కడ, అంటే మద్దులేరు ఒడ్డుకు తీసుకుపోండి. ఒక్కసారిగా కన్నప్ప మహారాజు నిద్రలోనే చూడు ఉలికి పడతాండు. ఇది ఏమి చిత్రము అనుకుంటా ఉండు, శ్రీనారసింహుని ధ్యానిస్తా ఉండు, శ్రీనారసింహుని ధ్యానిస్తా ఉండు, శ్రీనారసింహుని ధ్యానిస్తా ఉండు. పరుగు పరుగున పూజ మందిరము చేరి పావన రూపుని కళ్ళ చూసుకొని పాహి మాం పాహి కాపాడమంటూ అర్థిస్తా ఉన్నాడు ఆ దేవదేవుణ్ణి, అర్థిస్తా ఉన్నాడు ఆ దేవదేవుణ్ణి, అర్థిస్తా ఉన్నాడు ఆ దేవదేవుణ్ణి. నమో నారాయణ, నమో నారాయణ. తండ్రి కరుణించావా, వైకుంఠవాస నీ పాదదాసుణ్ణి కటాక్షించావా తండ్రి. స్వామి ఆదిలక్ష్మి వల్లభ, మీ ఆజ్ఞానుసారమే చేస్తానయ్యా. భటులనైతే పిలుస్తున్నాడు రో భక్తుడు కన్నప్ప రాజు, రో భక్తుడు కన్నప్ప రాజు, రో రాజ్య పెద్దలను పిలిసిండు రో భక్తుడు కన్నప్ప రాజు, రో భక్తుడు కన్నప్ప రాజైతే రో. భటులారా, పురప్రజలారా, ఆ నారసింహుడు, ఆ లక్ష్మీ విభుడు నా కలలో కనబడి ఈ పుట్టలోనే ఉన్నాను. 10 ఏళ్ల బాలుడై కనిపిస్తాను. నన్ను తీసుకుని పోయి ఆ మద్దులేరు ఒడ్డున నిలుపుమని ఆజ్ఞాపించినాడు. బాజాభజంత్రీలు సిద్ధం చేయండి, మద్దెల మూతలు మోగించండి. చిత్తం ప్రభు, చిత్తం.
అవని భక్తులాది దేవుడా అందుకోమా పూజలు, అవని భక్తులాది దేవుడా అందుకోమా పూజలు, జనుల మొరలను తీర్చేది అవతార పూజలు. శ్రీ నారసింహా నీ గయ నీ వందుకో మా పూజలు, పూజలందుకో పూజలు. అప్పవారి భక్తికి మెచ్చి నరసింహుడు ఆనంద పడుతుండే నరసింహుడు, వారి భక్తికి మెచ్చి నరసింహుడు ఆనంద పడుతుండే నరసింహుడు, దర్శనాన్ని ఇవ్వ స్వామి నరసింహుడు పైకి ఉద్భవిస్తుండు చూడే ఆ దేవుడు, దర్శనాన్ని ఇవ్వ స్వామి నరసింహుడు పైకి ఉద్భవిస్తు పాట పుట్ట వలిగి బయటికే వచ్చినాడు, కోటి సూర్యుల కాంతై వెలుగులు చిమ్ముతుండే, కోటి సూర్యుల కాంతై వెలుగులు చిమ్ముతుండే, అప్ప కల్లార స్వామిని చూసి ప్రజలంతా సంతోషపడుతుండే జనమంతా, కల్లార స్వామిని చూసి ప్రజలంతా సంతోషపడు వైకుంఠవాసుడు. నమో నారాయణ, నమో నారాయణ, జై నరసింహ, జై జై నరసింహ. ఇక ప్రజలంతా చూస్తుండగానే ఆ శ్రీలక్ష్మి నారసింహుడు పల పల కరిగి శిలారూపం దాల్చినాడు. అయ్యో ఇది ఏమి మాయని ఆ ఆదినారాయణుణ్ణి ప్రజలంతా వేడుకుంటున్నారే. చూడరమ్మ చూడరమ్మ స్వామికున్న మహిమలు, శ్రీనారసింహుని చిత్రాల మాయలు, ఆదిలక్ష్మి లోలుడమ్మో మాయమ్మ
స్వామి అవతార పురుషుడమ్మో ఓయమ్మ. శరణమయ్యా నీకు శరణమయ్యా లక్ష్మీ నారసింహ కరుణ ధూపవయ్యా, శరణమయ్యా నీకు శరణమయ్యా లక్ష్మీ నారసింహ కరుణ ధూపవయ్యా, దండమయ్యా నీకు దండమయ్యా ఓ దైవరాయా దర్శనం ఇవ్వయా, దండమయ్యా నీకు దండమయ్యా ఓ దైవరాయా దర్శనం ఇవ్వయా. మహిమల మా తండ్రి అమ్మేల రావా, నీ పాద దాసుల దీవించుకోవా. మహిమల మా తండ్రి అమ్మేల రావా, నీ పాద దాసుల దీవించుకోవా. శక్తి గల్ల దేవుడవు ముక్తినిచ్చ దొర నీవు రావా, రావా దర్శనమివ్వవా. శరణమయ్యా నీకు శరణమయ్యా లక్ష్మీ నారసింహ కరుణ ధూపవయ్యా, దండమయ్యా నీకు దండమయ్యా ఓ దైవరాయా దర్శనం ఇవ్వయా. శ్రీలక్ష్మిలోలుడా శశాస్మరామి, శ్రీదేవి వల్లభ నమో నమామి. శ్రీలక్ష్మిలోలుడా శశాస్మరామి, శ్రీదేవి వల్లభ నమో నమామి. ఓ పాండురంగడ ఓ దీన బాంధవ రావా, రావా దర్శనమివ్వవా. శరణమయ్యా నీకు శరణమయ్యా లక్ష్మీ నారసింహ కరుణ ధూపవయ్యా, దండమయ్యా నీకు దండమయ్యా ఓ దైవరాయా దర్శనం ఇవ్వయా. పాహి అన్న పల్లికే దేవుడే నీవు, పాపాలు బాపే పరమాత్ముడవు. పాహి అన్న పల్లికే దేవుడే నీవు, పాపాలు బాపే పరమాత్ముడవు. మత్తులేగి తీరాన ముత్తుగా వెలువగ రావా, రావా దర్శనమివ్వవా. శరణమయ్యా నీకు శరణమయ్యా లక్ష్మీ నారసింహ కరుణ ధూపవయ్యా, దండమయ్యా నీకు దండమయ్యా ఓ దైవరాయా దర్శనం ఇవ్వయా, దండమయ్యా నీకు దండమయ్యా ఓ దైవరాయా దర్శనం ఇవ్వయా. శరణమయ్యా నీకు శరణమయ్యా లక్ష్మీ నారసింహ కరుణ ధూపవయ్యా, శరణమయ్యా నీకు శరణమయ్యా లక్ష్మీ నారసింహ కరుణ ధూపవయ్యా, దండమయ్యా నీకు దండమయ్యా ఓ దైవరాయా దర్శనం ఇవ్వయా, దండమయ్యా నీకు దండమయ్యా ఓ దైవరాయా దర్శనం ఇవ్వయా. భక్తవరదుడు నారాసింహుడు దర్శనం ఇచ్చే, భక్తులకు కారణాలు తెలియజెప్పొచ్చే. భక్తవరదుడు నారాసింహుడు దర్శనం ఇచ్చే, భక్తులకు కారణాలు తెలియజెప్పొచ్చే. భక్తులకు కారణాలు తెలియజెప్పొచ్చే. అంతలోనే స్వామి వారికి శక్తి రూపం అడ్డమొచ్చి, అంతలోనే స్వామి వారికి శక్తి రూపం అడ్డమొచ్చి. వాదిస్తూనే స్వామితోని తగుగులాడేను,
దేవదేవునితోనే శక్తి ఎదురు తిరిగేను, దేవదేవునితోనే శక్తి ఎదురు తిరిగేను. నీవు ఈ భక్తుల పాలకుడవా, ఈ అడవిలో ఉండుటకు నీకు అర్హత లేదు, నీవు ఈ అడవి విడిచి వెళ్ళిపో. ఏంటా పొగరు, మాట తీరు మారినదో, భస్మీపటలంగా వింతును. నీవు ఆ తాటి చెట్టు మీద నుండి కిందికి రావద్దు, వచ్చినావో ఇక అంతే. భీకరా శబ్దాలను చేస్తూ ప్రజలకెంతో భయం పెడుతూ, భీకరా శబ్దాలను చేస్తూ ప్రజలకెంతో భయం పెడుతూ, ఆగమాగం చేస్తున్నదే శక్తి రూపం. ఆదిదేవుని తలచి ప్రజలు వేడుకుంటుండ్రే, ఆదిదేవుని తలచి ప్రజలు వేడుకుంటుండ్రే. దాసులము ఒకంట దుడవయ్య కరుణాల మా తండ్రి శ్రీ నారసింహ, కరుణాల మా తండ్రి శ్రీ నారసింహ. లీలలెంతో ఘనమయ్యా నరసింహ, లీలలెంతో ఘనమయ్యా నరసింహ. పాలించే దేవుడావు నరసింహ, మమ్ము పాలించే దేవుడావు నరసింహ. నీకు దండమయ్య దండమయ్యా నరసింహ, నీకు దండమయ్య దండమయ్యా నరసింహ. మా దేగల్ల దేవుడావు నరసింహ, మా దేగల్ల దేవుడావు నరసింహ. ఇక భక్తుల మొరను ఆలకించి ఆది లక్ష్మీలోలుడు అవనేలే దేవుడు శ్రీనారసింహుడు దాసరయ్య వేషమెత్తిండు. దాసరయ్యగా మారి ఆ పుర ప్రజలతో ఏమంట ఉందో చూడరే. భక్తులారా, ఈ శక్తిని వదులుకోవాలంటే మీరు ఇక్కడ ఒక యాటను కోసి రక్తం చిందించండి. ఆ రక్తాన్ని చూసి శక్తి రూపం మాయమైపోతుంది. స్వామి ధన్యులము తండ్రి, ధన్యులము. అదిగో స్వామి చెప్పినట్టు ప్రజలు యాడబోతును తెచ్చినారు, తాటి చెట్టు కింద పోతును దాసరయ్యత పోయించిండ్రు. స్వామి చెప్పినట్టు ప్రజలు యాడబోతును తెచ్చినారు, తాటి చెట్టు కింద పోతును దాసరయ్యత పోయించిండ్రు.
ప్రజలు నారసింహుని చెంత చేరి ఆనందంతోని ప్రజలు నారసింహుని చెంత చేరి స్వామి వాది ఎంత పుణ్యం మా జన్మాలన్నీ ధన్యం నిన్ను చూసిన మా కనులకెంత పుణ్యం ఎంత పుణ్యం నిన్ను చూసిన మా కనులకెంత పుణ్యం ఎంత పుణ్యం ఆదిదేవ గోవింద నారసింహ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద మత్తులేటి గోవింద గోవింద గోవింద